సత్యస్ కిచెన్ కి స్వాగతం అండి. ఇప్పుడు మనం ఒక రకంగా జ్యూస్ హెల్దీ కరమైన జ్యూస్ చేసుకుందాం అండి. రోజు జ్యూసులు చూపిస్తున్నాను అనుకోకండి. ఇంట్లో నాకు తెలిసినంత వరకు ఒక రోజు జ్యూస్ అని ఒక రోజు కూర అని ఒక రోజు పచ్చడి అని ఒక రోజు టిఫిన్ అని అలా పెడుతున్నానండి. అయితే ఇప్పుడు మనం జ్యూస్ లో ఈ రోజు వాటర్ వేసుకోమండి, పాలు వేసుకుంటామండి. ఇగోండి పాలు ఏంటంటే ఒక 50 గ్రాములు ఉంటాయండి, 50 గ్రాముల పాలు ఉంటాయి. ఇగోండి బీరకాయ, చిన్న బీరకాయ అండి, ఒక బీరకాయ, కొంచెం ఆర్గానిక్ బెల్లం అండి, చాలా చిన్నది, నిమ్మకాయ అంత బెల్లం. మిరియాలు 9-10 మిరియాలు అండి, 10 మిరియాలు. ఒక టీ స్పూన్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చండి సోంపు. 2 ఇలాచి. తర్వాత ఆనపకాయ అండి, ఆనపకాయ పాలు పోసి మనం కూర వండుతాం కదా ఆ రకంగా అనుకోండి. ఇందులో కూడా పాలేసి జ్యూస్ చేస్తామండి. ఇది క్యారెట్ పాలు అన్ని చేస్తాము జ్యూస్, అది కూడా తాగుతాము. అందుకు పాలు ఇందులోని కూడా కలుస్తాయి, యాపిల్లో కూడా కలుస్తాయి. యాపిల్ జ్యూస్ లో పాలు వేయచ్చు. తర్వాత క్యారెట్ జ్యూస్ లో కూడా పాలు వేయచ్చు, ఇందులో కూడా పాలు వేయచ్చు. బీరకాయ పాలు పోసిన కూర వండుతాము. ఇది అన్నిట్లో కూడా అల్లం అండి, అల్లం దగ్గు లేకుండా కఫం లేకుండా అల్లము మిరియాలు ఉన్నాయి. టేస్ట్ కి గుణానికి చలవకి ఈ రెండు వేస్తున్నానండి. తగినంత టేస్ట్ కోసం రుచి కోసం ఆర్గానిక్ బెల్లం వేస్తున్నానండి. ఇది హెల్త్కి కూడా మంచిదే. అయితే ఇదంతా జ్యూస్ చేస్తున్నానండి. ఇంక ఇవాళ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక్కొక్కటి మిక్సీలో వేసుకుందామండి. ఇవాళ కొద్దిగా ఆనపకాయ ముక్కలు ఎక్కువ వేసానండి, ఎందుకంటే కూరగాయలు జ్యూసులకు తెచ్చినవన్నీ అయిపోయావండి. లాస్ట్ ముక్క ఇది, కొంచెం పెద్ద ముక్కే ఉన్నది. ఇంత ముక్క అయినా అవసరం లేదు, కానీ వేసిన ప్రాబ్లం ఏం లేదు, అందుకని నేను వేసేసానండి. అన్ని వేసాను మొత్తం కూరలు. ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం. ఇగోండి ఈ రకంగా నలిగిందండి. పాలు వేస్తున్నాను చూడండి, అంతే పాలండి. ఎక్కువ వేసుకోవచ్చు, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నేను అంతే వేస్తున్నాను. ఇది ఒకసారి అయిపోయిందండి, ఒకసారి జ్యూస్, ఫస్ట్ టైం జ్యూస్ అది. అయితే సెకండ్ టైం మళ్ళీ మిక్సీలో వేశానండి, మిక్సీలో వేశాను. ఇప్పుడు మరి మూడోసారి వేయనండి. ఈరోజు ఎక్కువ మీద వేస్తున్నాను, ఇంక మూడోసారి వేయండి. ఇప్పుడు రెండోసారి దిగిపోతుంది అంతను. మనం జ్యూస్ ఎంత వచ్చిందో చూసుకుందామండి. ఆ ముక్కలు చూపించాను కదా, ఇవాళ చాలా క్వాలిటీగా ఇంకా చిక్కకొచ్చిందండి, రోజు కన్నా చిక్కకొచ్చింది. ఎందుకంటే మనం నీటి శాతం తగ్గించేసాం. మూసంబి తర్వాత కీర, కొత్తిమీర ఇట్లాంటివి తగ్గించాం కదా, మనం ఏమి వేయలేదు కదా ఈరోజు, అందుకని చాలా చిక్కగా వచ్చిందండి. ఎంత చిక్కగా వచ్చిందంటే మంచి సాలిడ్గా వచ్చిందండి. ఎంత చిక్కదని ఉంటే అంత సాలిడ్ జ్యూస్ అండి. ఈ రకంగా మీరు వెజిటబుల్ ఫ్రూట్ తోటి మీరు చేసుకుని జ్యూస్ మీ ఫ్యామిలీకి ఇవ్వండి, చాలా చాలా బాగుంటుంది. హెల్దీ అయిన జ్యూస్ అండి, ప్రతి జ్యూస్ కూడా హెల్దీ అనండి. మీకు అందుబాటులో ఏవి ఉన్నాయో అవి చూసుకొని మీ మేధస్సును ఉపయోగించుకొని ఇలాగే చెయ్యాలని ఏమి లేదండి. మీకు మీ మేధస్సును ఉపయోగించి మీరు చేసుకోవచ్చు. ఇవాళ మనం వేసింది ఇది అమృతంతో సమానమైన జ్యూసే, కానీ మనం వేసింది పాలు వేసాము, ఇలాచి వేసాము, సోంపేసాం, మిరియాలు, అల్లం వేసాము. మీరు చూసారని నిన్ను మీ ఫ్యామిలీకి ఈ రకంగా. ఇదేంటంటే 5 నిమిషాలు కూరలు కడిగానండి, 5 నిమిషాలు కట్ చేశానండి కూరలు, 5 నిమిషాలు జ్యూస్ అయిపోయిందండి. 15 మినిట్స్ లో ఈ జ్యూస్ తయారైపోయింది. ఇంకా నాకన్నా స్పీడ్గా చేసిన వాళ్ళు 10 నిమిషాలు అయిపోతుందండి, నేను అంత స్పీడ్గా చెయ్యలేను. 10 నిమిషాల్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కంటే ఈ క్వాలిటీగా దిగాలండి జ్యూస్, చాలా క్వాలిటీగా ఉంది. తప్పకుండా మీ ఫ్యామిలీకి మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గురుగారు చెప్పినట్లుగా నేను చేస్తున్నాను. ఈ జ్యూస్ చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి, చాలా టేస్ట్గా ఉందండి. నేను తాగి ఇప్పుడు మళ్ళీ తీసుకొని చెప్తున్నానండి. తాగాను,
చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలాళ్ళు అందరూ తాగొచ్చండి ఎంతో ఎంతో టేస్ట్ గా ఉండండి రోజు మనం కూరగాయలు కొత్తిమీర అన్ని చేస్తున్నాం కదా అది వేరేగుంది అది రుచి చూడకుండా తాగాలండి కొంచెం రుచిగా ఉండది ఇది బాగా టేస్ట్ గా ఉండండి పిల్లలు ఇమిడియట్ గా మిది ఇవ్వడమే తడువన్నమాట పిల్లలు అంత వేగం తాగిస్తారు కూరగాయలు తినని పిల్లల వాళ్ళ పిల్లలకి అందరికి కూరగాయలు ఎక్కువ తినరండి పప్పు అన్నం తిన్న వాళ్ళు ఉన్నారు కూరగాయలు ఎక్కువ తినరు కూరగాయలు తిన్న వాళ్ళకి పళ్ళు తిన్న వాళ్ళకి ఈ రకంగా జ్యూస్ చేసి ఇవ్వండి వెరైటీగా ఉంటది పిల్లలు చక్కగా తాగుతారండి మీరు కూడా హ్యాపీ అవుతారు